లేక కరెంటు లేక ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతుంటే మీ ప్రభుత్వం ఉన్నది గత 5 ఏళ్లు మీ చైర్మన్ ఉన్నాడు పుత్తూరులో, వాళ్ళకి నీళ్లు ఇచ్చే గతి లేని మీరు. ఈ రోజు మేము పెద్ద మనసుతో ఇస్తే వాళ్ళు సంతోషంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు పూలు చల్లటం అనేది, కానీ వాళ్ళు ప్రేమతో చల్లినప్పుడు హట్ చేయకూడదు అనుకున్నాం. కానీ వాళ్ళు ఎంత పద్ధతిగా గ్లౌజులు వేసుకుని మాస్కులు వేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రోజు పూలు చల్లితే దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నావే. మరి నీ కొడుకు తిరిగి అరక్క సైకిల్ ఎక్కి మాస్క్ లేకుండా గ్లౌజ్ లేకుండా తిరిగాడే, ఏం చేయాలి మిమ్మల్ని అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు చిన్న వయసులో పెద్ద మనసుతో పనిచేస్తున్నాడని. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మమ్మల్ని గెలిపించిన నగిరి ప్రజలకి మా మీద నమ్మకంతో సీటిచ్చి గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేస్తుంటే మా మీద బురద చల్లాలనుకోవడం మీ దిగజారుడుతనం. మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఇక్కడ లేరని తెలియజేసుకుంటూ మా గ్రామ వాలంటీర్లు అలాగే మా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఉంది కాబట్టి నేను నా వల్లైన సహాయాన్ని చేస్తున్నానని తప్ప ఎవరిని మోసం చేయలేదన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకుని మీకు మీ తండ్రుల ఆస్తిలో లేదా వెన్నుపోటు పొడిచిన ఆస్తిలో ఉంటే తిని కూర్చోండి లేకపోతే సైలెంట్ గా ఉండండి. కానీ సోషల్ మీడియా ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తే తాట తీస్తారని చెప్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.